ఈ క్లిప్ తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్స్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. ఐఎంపీఎల్ డిపోలో చెలరేగిన భారీ మంటలనే చెప్పాలి. అగ్ని ప్రమాదంలో మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించినట్లుగా సమాచారం. ఈ క్లిప్ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ క్లిప్ తీసుకుని వెళ్ళిపోతారు. ఈ క్లిప్ తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్స్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐఎంపీఎల్ డిపోలో చెలరేగిన భారీ మంటలు అనే చెప్పాలి. ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది అనే చెప్పాలి. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించినట్లుగా సమాచారం. ఎక్స్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా సంభవించిన మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరు పట్టణం లోపల, ఉట్టూరు ఏదైతే ఉంటుందో ఉట్టూరు ఏరియా లోపల ఈ రోజు ఉదయం 8 గంటలకు అంటే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉంటే గోడౌన్ ఏదైతే లిక్కర్ గోడౌన్ ఉంటుందో వాళ్ళు గోడౌన్ లో అగ్ని ప్రమాదం అనేది జరిగింది. దాంతో అగ్ని ప్రమాదం 8 గంటలకు షార్ట్ సర్క్యూట్ లేదా అనుకోకుండా కొన్ని అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి అని ఏది కూడా ఇప్పటికీ తెలియలేదు వారికి. కానీ అధికారులు మాత్రం ఇప్పటికి మాత్రం ఆ ప్రాంతానికి చేరుకున్న దాఖలాలు కనిపించలేవు. అదే కాకుండా ఓకే రమేష్, ఇప్పటి వరకు ఎంత ఆస్తి నష్టం జరిగింది అని అనుకోవచ్చు, ఇంకా జరగబోతుందా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికైతే దాదాపుగా 1 కోటి రూపాయలు అంటే 1.2 కోట్ల వరకు కూడా ఆ లిక్కర్ అనేది ఏదైతే బాటిల్స్ ఉన్నాయో అవన్నీ కాలిపోయినట్టుగా మనకు ఒక గోడౌన్ అంటే 2 గోడౌన్లు ఏవైతే ఉంటాయి, గదులు ఉంటాయో గదుల్లో ఉండే పూర్తి స్థాయి లిక్కర్ మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పి అంటే 2 కోట్ల వరకు కూడా మనకు ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి అంచనా అనేది పూర్తి వివరాలు అనేది ఇంకా తెలియలేవు. ఇంకా అగ్ని ప్రమాదం అంటే అగ్ని చీలలు ఎగుచుపడుతున్నాయి, దాంతో బాటిల్స్ ఏవైతుంటాయో లిక్కర్ తో నింపబడిన బాటిల్స్ ఏవైతుంటాయో దీపావళి రోజు పటాకులు ఏ విధంగా పేలుతుంటాయో అట్లా పేలి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ యొక్క పగిలిన బాటిల్స్ యొక్క ముక్కలు రావడంతో ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కూడా అధికారులు మరియు ఫైర్ సిబ్బంది కూడా భయపడుతున్నారు. ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది, గోడౌన్ కాబట్టి అక్కడ ఎవరైనా కార్మికులు ఉన్నారా? ఆ కార్మికులు ఉన్నట్టుగా ఉంది. అది కార్మికులు నష్టం మరి చనిపోయారా, ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా అని కూడా ఇంకా పూర్తి వివరాలు ఏం తెలియలేవు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఇండియా.